కరోనా సమయంలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంతోమంది వైద్యులు అదే చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్పారు. అయితే అందరూ రామకృష్ణ గారి నోటంట వినాలనుకుంటున్నారు, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలి అనేది. ఫస్ట్ అండి, కరోనా విషయంలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, అంటే ఇంతకుముందు చాలా చెప్పాను మీకు కషాయాల రేటు గురించి కూడా, మీరు ప్రజల పబ్లిక్ నేను ఇప్పుడు ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీరు బాగా పుల్లగా ఉండే మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోనండి. ఇప్పుడు ఈ టైంలో ప్రోబయోటిక్ చాలా అవసరం, దాని నుంచి వచ్చే రిచ్ సి విటమిన్ కూడా, రిచ్ సి విటమిన్ ఉంటుంది. ప్రోబయోటిక్ అనేది ఈ టైంలో కడుపులో ఉండటం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బాగా పుల్లటి ఎంత పులుపు వీలైతే అంత మజ్జిగ తీసుకోండి. అలానే ఉప్పుతో కలిపిన మజ్జిగ తీసుకోండి. ఎక్కువ మంది ఉప్పు అంటే మళ్ళా పుల్లట మజ్జిగ అండి, పుల్లట మజ్జిగలు ఉప్పు కలపండి. నిమ్మకాయ కూడా నేను ఇప్పుడు అంత సజెస్ట్ చేయనండి. సీవిట అంటే ఓకే, నిమ్మకాయ ఓకే కానీ లైట్గా తీసుకుంటాం, విపరీతంగా తాగటం అనేది కాకుండా లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ బాడీని ఆల్కలైన్ స్టేట్లో ఉంచినప్పుడు మాత్రమే మనకి వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామండి. సో ఆల్కలైన్ స్టేట్లో ఉండాలంటే జాంకాయ లాంటి వాటి, ఇతరత్ర మన మన ఫ్రూట్స్ వీటి నుంచి వచ్చేది, వీటి నుంచి బాగా వస్తుంది. అట్లానే అవిసి గింజలు ఒమేగా 3 లాంటివి చాలా అవసరం అండి ఈ టైంలో. డి విటమిన్ ఒకటి, ఒమేగా 3 ఒకటి వెరీ వెరీ ఎసెన్షియల్ అండి. ఒమేగా 3 రిచ్ కోసం ఒమేగా 3 క్యాప్సూల్స్ వాడుకోండి. అంటే మిగతా ఫుడ్ ద్వారా, అంటే అవిసి గింజలు కానీ, ఫిష్ కానీ, కోడిగుడ్లు, వీటిల్లో పుష్కలంగా ఒమేగా 3 ఉంటుందండి. ప్రజెంట్ అనేక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఒమేగా 3 ఒమేగా 6 అనేది సరైన నిష్పత్తిలో లేకపోవటం. ఒమేగా 3 అనే నిష్పత్తి బాగా తగ్గిపోవడం చేత ప్రజల్లో అనేక రోగాలు, ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. సో దానికోసం న్యాచురల్ గా క్యాప్సూల్స్ తీసుకోండి. క్యాప్సూల్స్ తీసుకునేటప్పుడు కూడా ఏది పడితే అది కాకుండా క్యాడ్ లివర్ లాంటి ఆయిల్ లాంటివి కాకుండా ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ లాంటివి వచ్చిన దాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రెండోది నేచురల్ గా చెప్పాలంటే అవిసి గింజలు అద్భుతమైన వెరీ వెరీ రిచ్ ఫుడ్ అండి. మన డైట్ లో నేను ప్రపోజ్ చేస్తాను గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఇవన్నీ కూడా ఒమేగా 3 రిచ్ అండి. నిజాన్ని నేను డైట్ లో ఇన్కార్పొరేట్ చేయడానికి ప్రధాన కారణం ఒమేగా 3 బాడీని రిచ్ చేయడం కోసం పెట్టిన ఇవన్నీ ఈ అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయండి. ఒక్కటి ఏంటంటే, ఇవాళ నేను కొన్ని లక్షల రిపోర్ట్లు ఈ సంవత్సరంలో చూస్తే బహుశా 1 నుంచి 2 రిపోర్ట్లు మాత్రమే డి విటమిన్ సఫిషియెంట్గా ఉన్నాయని చూశానండి. ప్రతి పర్సన్కి డి విటమిన్ చాలా దారుణంగా ఉంటాయండి. 30 ఉండాల్సిన చోట యూ డోంట్ బిలీవ్ ఇట్ అండి, 5లు 6లు ఉన్నాళ్ళు కొన్ని దాదాపు 30-40% ఉంటున్నారండి. 14లు 15లు వరకు ఉండేవాళ్ళు అయితే దాదాపు ఆల్మోస్ట్ ఇంకో 30%. అంటే డిఫిసిట్ కూడా 20లోనూ 25లోనూ ఉంటలేదండి, టోటల్గా దారుణంగా ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీరు ఎండ ప్రోటోకాల్ తీసుకోండి, ఫ్యాట్ బాగా తీసుకుంటే డైట్ చేయండి, చేయిపోండి, దానికి సంబంధం లేదు. మంచి కొబ్బరి నూనె కానీ లేదా నెయ్యి కానీ బాగా వేసుకుంటే, ఇలాంటి ఫ్యాట్ బాగా రెగ్యులర్ ఆహారంలో బాగా వాడుకుంటా మీరు ఎండలో, ఉదయం ఎండలో సూర్యోదయం నుంచి 3 గంటల పాటు, సాయంత్రం ఎండ సూర్యాస్తమానికి గంట ముందు, సూర్యోదయానికి 3 గంటలు 6 అనుకుంటే 9 వరకు, ఆ తర్వాత సూర్యాస్తమానం గంట ముందు, సాయంత్రం పూట 3 గంటల ముందు కూర్చోవాలి కదండి. ఇప్పుడు కొంచెం ఎండలో ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేయమంటే ఊరినే ఏదో చొక్కా వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని కూర్చుండం కాదు. మీరు వీలైనంత వరకు బాడీని ఎక్స్పోజ్ చేయండి, అన్ని పక్కలు కూడా ఎక్స్పోజ్ చేస్తే న్యాచురల్ గా డి విటమిన్ డెవలప్ అవుతుందండి. డి విటమిన్ క్యాప్సూల్ మన పెద్ద ఉపయోగం ప్రస్తుతానికి కనిపించట్లేదు, అది తీసుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో తగిన వాళ్ళు డి విటమిన్ చేయండి. అట్లానే ప్రతి వాళ్ళు కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఈ టైంలో, ఇప్పుడు మీరు ఆహారం ద్వారా తీసుకుంటూ ఉండే టైం పడుతుంది కాబట్టి మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఖచ్చితంగా తీసుకోండి. మల్టీవిటమిన్ టాబ్లెట్, ఒమేగా 3 ఈ రెండింటినీ మర్చిపోవద్దు ఈ టైంలో. అట్లానే నేచురల్ ఫుడ్స్ అన్ని, అట్లానే బయట ఫుడ్స్ మొత్తం మానేయండి అండి. పాలు, కాఫీ, టీ, ఇవాళ పాలు అన్ని ఎక్కువ కల్తీ వస్తున్నాయి, ప్యాకెట్లో వచ్చేయన్ని కూడా. అలానే ఇమ్యూనిటీ ఫుడ్ అంటే ఒరిజినల్లే ఇమ్యూనిటీ అండి. ఎప్పుడైనా సరే ఇవాళ నేతి ప్యాకెట్లు మనం అమ్మే, ఏ కంపెనీ అమ్మే నెయ్యి ప్యాకెట్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. అట్లానే కోకోనట్ ఆయిల్ పేరు చెప్పి చెప్పేదంతా చాలా చోట్ల చేసేది కొబ్బరిలోనే కల్తీ జరుగుతాయండి. సల్ఫర్ లేసి, కెమికల్ లేసి పచ్చి కొబ్బరిని కొబ్బరిగా మార్చి ఆయిల్ తీస్తున్నారు, లేదా రకరకాల కెమికల్స్ కలిపి చేస్తున్నారు. ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కానీ లేదా నేచురల్ ఆయిల్స్ వాడండి. ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇంత ప్రపంచంలో ఇంత విధ్వంసం జరగటానికి, ఇన్ని రోగాలు రావడానికి అత్యంత ప్రధాన కారణం రీఫైండ్ ఆయిల్ అండి. ఈ రీఫైండ్ ఆయిల్ అనే కెమికల్ ఆయిల్స్ కారణంగా ఇవాళ మార్కెట్లో దొరికే అన్ని కూడా, ఏ విధమైన మొహమాటం లేదు, ఇవాళ మన ప్రముఖ హీరోల దగ్గర నుంచి అందరూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే రీఫైండ్ ఆయిల్ మొత్తం పెంటాయిల్స్ అండి. నేను వాటి తెలుగులో పెట్టిన పేరు పెంటాయిల్స్. అనుమానం లేకుండా అత్యంత హాని చేస్తున్నాయి అండి. ప్రజలందరూ కూడా నేచర్లో గానక నుంచి తీసిన వేరుశెనగ కానీ, అంటే రెగ్యులర్ గా డైట్ చేయని వాళ్ళు, వేరుశెనగలు పిండితే, గింజలు పిండితే ఆయిల్ వస్తుందండి. చెక్క గానకో లేదా కోల్డ్ ప్రెస్ స్టీల్ గానక, ఫుడ్ గ్రేడ్ స్టీల్ గానకలోనో వెళ్ళి వేరుశెనగలో నువ్వులు కానీ ఇలాంటివి వాడుకోండి.
మిగతా రీఫండ్ ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ జోలికి మాత్రం మీరు ఎంత అవాయిడ్ చేస్తే ప్రజల ఆరోగ్యం అంత మెరుగుపడుతుందండి. అట్లానే కూలింగ్ వాటర్ తీసుకోమాకండి, హాట్ వాటర్ తీసుకోండి. ఆవిరి సంబంధించి కూడా ఆవిరి చాలా మంచిది పురాతన నుంచి ఉన్నప్పటికీ రీసెంట్ గా కొన్ని స్టడీస్ అంటే నాకు యూకే యూనివర్సిటీస్ నుంచి కానీ చైనా యూనివర్సిటీస్ కానీ నేను వీటితో వర్క్ చేస్తున్నాను, వాళ్ళ స్టడీస్ లో కొన్ని కొత్త రిపోర్ట్స్ చెప్తున్నారు వాళ్ళ అబ్జర్వేషన్ అని. నిజానికి నాకు చెప్పమని నాకు రిక్వెస్ట్ చేసినప్పటికీ నేను పబ్లిక్ కి పూర్తి నిర్ధారణ చేసుకుని చెప్పడానికి ఇష్టపడి చెప్పలేదు, మీ ద్వారా చెప్తున్నాను ఫస్ట్ టైము. వీళ్ళు ఏమంటారంటే గతంలో కరోనా వెర్షన్స్ ని ఆవిరి లాంటి సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి, కానీ ఇప్పుడు కొన్ని వేరియంట్స్ లో కరోనా వేరియంట్స్ లో ఈ ఆవిరి పట్టడం ద్వారా కరోనా లోపలికి వెళ్తుందనే ఒక సిద్ధాంతం యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీలు బలంగా చెప్తున్నాయి. వాళ్ళు ఏదో సైంటిఫిక్ కానీ సరిపడా సైంటిఫిక్ డేటా లేదు కాబట్టి నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు వాటి గురించి ప్రజెంట్. మీరు అది మీ డిస్క్రిప్షన్ బట్టి చేయండి, ఏదైనా అతిగా చేయడం ఏది మంచిది కాదు. అలానే ప్రజలందరూ కూడా ఫిట్నెస్ ముఖ్యంగా ప్రాణాయామాలు అంటే మంచి ప్రాణాయామాలని ఏదో